క్రైస్తులాడ్ క్రీస్తు నామంలో వినుచున్న మీకు మా హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనములు ఈరోజు మన బైబిల్ పఠనము నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము అందుకు మోషే చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా ఎహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగెను అందుకతడు కర్రా అనెను అప్పుడు ఆయన నేలన దాన్ని పడవేయమనెను అతడు దాన్ని నేల పడవేయగానే అది పామాయను మోషే దాని నుండి పారిపోయను అప్పుడు యుహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యుహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదరనెను మరియు యహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుస్టిగలదై హిమము వలె తెల్లగా ఆయను తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయను మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలను అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునెను అప్పుడు మోషే ప్రభువ ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యహోవాతో చెప్పగా ఎహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు మోగవానినే గాని చెవిటివానినే గాని దృష్టి గలవానినే గాని గృడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు యహోవానైనా నేనే గదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను అందుకతడు అయ్యో ప్రభువ నీవు పంపదలిచిన వానినే పంపమనగా ఆయన మోర్షే మీద కోపపడి లేవీయుడగు నీ అన్నయ్యన లేడా అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును ఇదిగో అతడు నిన్ను వచ్చుచున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను అతడే నీకు బదులు జనులతో మాటలాడును అతడే నీకు నోరుగా నుండును నీవు అతనికి దేవుడువుగా ఉండువు ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ చూస్తక్రియలు చేయవలనని చెప్పెను అటు తర్వాత మోషే బయలుదేరి తన మామ అయిన ఇత్రో యద్దకు తిరిగి వెళ్ళి సెలవైన ఎడల నేను ఐగుప్తులో నున్న నా బంధువులు ఎద్దుకు మరలాపోయి వారింకా ఉన్నారేమో చూచేదనని అతనితో చెప్పగా ఇత్రో క్షేమముగా వెళ్లమని మోషేతో అనెను అంతట యహోవా నీ ప్రాణమును వెదకిన మనుషులందరూ చనిపోయిరు గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని మీద నెక్కించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను మోష దేవుని కర్ర నువ్వు తన చేత పట్టుకొని పోయెను అప్పుడు ఎహోబా మోషేతో ఇట్ల నేను నీవు ఐగుప్తు నందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీయు ఫరో ఎదుట చేయవలను సుమి అయితే నేను అతని హృదయమును కఠినపరిచెదను అతడు ఈ జనులను పోనీయడు అప్పుడు నీవు ఫరోతో ఇస్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞంచుచున్నాను వారిని పంపనొల్లని ఎడలా ఇదిగో నేను నీ కుమార్ని నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను అతడు పోవు మార్గమును సత్రంలో యహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంపజూడగా సిప్పోర వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదములు యొద్ద అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన వైతివనెను అంతటా ఆయన అతనిని విడిచెను అప్పుడు ఆమె ఈ సునతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను మరియు యహోవా మోషేని ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్లమని అహరోణుతో చెప్పగా అతడు వెళ్లి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకొనెను అప్పుడు మోషే తన్ను పంపిన యహోవా పలకమన్న మాటలన్నిటినీ ఆయన చేయ నాజ్ఞాపించిన చూసక్రియలన్నిటినీ అహరోణుకు తెలిపెను తరువాత మోషే అహరోణులు వెళ్లి ఇస్రాయేలీల పెద్దలందరినీ పోగుచేసి యహోవా మోషేతో చెప్పిన మాటలన్నీయు అహరుణు వివరించి జనుల ఎదుట ఆ చూస్యక్రియలను చేయగా జనులు నమ్మిరి మరియు యహోవా ఇస్రాయేలీలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి నిర్గమాకాండము ఐదవ అధ్యాయము తరువాత మోషే అహరోణులు వచ్చి ఫరోను చూసి ఇస్రాయేలీల దేవుడైన యహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని ఫరో నేను అతని మాట విని ఇస్రాయేలీలను పోనిచ్చుటకు యహోవా ఎవడు నేను యహోవాను ఎరుగను ఇస్రాయేలీలను పోనియనెను అప్పుడు వారు హెబ్రియల దేవుడు మమ్మను ఎదుర్కొనెను సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యహోబాకు బలి అర్పించదు లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి అందుకు ఐగుప్తు రాజు మోషే అహరోను ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు మీ బరువులు మోయిటకు పొండనను మరియు ఫరు ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించియున్నది వారు తమ బరువులను విడిచి తీరకగా నుండినట్లు మీరు చేయిచున్నారని వారితో అనిను ఆ దినమున ఫరు ప్రజలపైనున్న కార్యనియామకులను వారి నాయకులకును ఇట్లా ఆజ్ఞాపించెను ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు వారు వెళ్లి తామే గడ్డి కూర్చుకొనవలెను అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకుల లెక్కనే వారి మీద మోపవలెను దానిలో ఏమాత్రము తక్కువ చేయవద్దు వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి నర్పించటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను దానిలో వారు కష్టపడవలను అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనెను కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూసి నేను మీకు గడ్డి ఇయ్యను మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకొనుడి అయితే మీ పనిలో నే మాత్రము తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చనని అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశమందంతటను చెదరిపోయిరి మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడనిది ఫరో కార్యనియామకులను తాము ఇస్రాయేలీలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలె మీ లెక్క చొప్పున ఇటుకలు నిన్న నేడు మీరేలా చేయించలేదని అడుగగా ఇస్రాయేలీల నాయకులు ఫరో యద్దకు వచ్చి తమ దాసుల ఎడల తమరెందుకు ఇట్లు జరిగించుచున్నారు తమ దాసులకు గడ్డినియ్యరు అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు చిత్తగించుము వారు తమరి దాసులను కొట్టుచున్నారు అయితే తప్పిదము తమరి ప్రజల ఎందే ఉన్నదని మొర్రపెట్టిరి అందుకతడు మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్లి యుహోవాకు బలి అర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు మీరు పొండి పని చేయుడి గడ్డి ఇయ్యబడదు అయితే ఇటుకల లెక్క మీరప్పగింపక తప్పదని చెప్పాను మీ ఇటుకల లెక్కలో నేమాత్రము తక్కువ చేయవద్దు ఏనాటి పని ఆనాడే చేయవలెనని రాజు సెలవీయగా ఇస్రాయేలీల నాయకులు తాము దురస్థవలో పడి ఉన్నట్లు తెలుసుకుని వారు ఫరో యుద్ధ నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొనకు దారిలో నిలిచియున్న మోషే అహరుణులను కలుసుకొని యహోవా మిమ్ము చూసి గాక తీర్చునుగాక ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులునుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి కడ్గమిచ్చితిరని వారితో అనగా మోషే యహోవా యొద్దకు వెళ్లి ప్రభువా నీవేలా ఈ ప్రజలకు కీడు చేసితివి నన్నేలా పంపితివి నేను నీ పేరట మాటలాడుటకు ఫరో ఎద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయిచున్నాడు నీ జనులను నీవు విడిపింపను లేదనెను నిర్గమకాండము ఆరవ అధ్యాయము అందుకు యహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను మరియు దేవుడు మోషేతో ఇట్లనెను నేనే యహోబాను నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని ఎహోబా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు మరియు వారు పరవాసము చేసిన దేశముకు కానాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని ఐగుప్తియులు దాసత్వమునకు లోపరిచియున్న ఇస్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను కాబట్టి నీవు ఇస్రాయేలీలతో ఇలాగూ చెప్పుము నేనే యహోవాను నేను ఐగుప్తియులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపులకి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేసుకొని మీకు దేవుడనయ్యుందుందును అప్పుడు ఐగుప్తుల బరువు క్రింద నుండి మిమ్మను వెలుపులకి రప్పించిన మీ దేవుడనైనా యహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మును రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను నేను యహోవానని చెప్పమనగా మోషే ఇస్రాయేలీలతో అలాగూ చెప్పెను అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి మరియు యహోవా మోషేతో నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇస్రాయేలీలను తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలెనని అతనితో చెప్పమనెను అప్పుడు మోషే చిత్తగించుము ఇస్రాయేలులే నా మాట వినలేదు మాట మాంద్యము గల వాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యుహోవా సన్నిధిని పలికెను మరియు యహోవా మోషే అహరోణులతో నిట్లనెను ఇస్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటక ఇస్రాయేలీల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలెనని వారికి ఆజ్ఞాపించను వారి పితరుల కుటుంబంలో మూలపురుషులు ఎవరనగా ఇస్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హానోకు పల్లు హెస్రోను కర్మి వీరు రూబేను కుటుంబములు షిమ్యోను కుమారులు యముయేలు యామీను ఓహాదు యాకీను సోహారు ఖానాను స్త్రీకి కుమారుడైన షావులు వీరు సిమ్యోను కుటుంబములు లేవి కుమారుల పేర్లు వారి వారి వంశావళ చొప్పున ఏవనగా గిర్షోను కహాతు మొరారి లేవి నూట ముప్పది ఏండ్లు బ్రతికెను గిర్షను కుమారులు వారి వారి వంశముల చొప్పున లిబ్నీషిమి కహత్ కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జియేలు కహతు నూట ముప్పది మూడేండ్లు బ్రతికెను మోరారి కుమారులు మహలి మూషి వీరు తమ తమ వంశావళలు చొప్పున లేవి కుటుంబములు అమ్రాము తన మేనత్త అయిన యాకేబేదిని పెండ్లి చేసుకొనిను ఆమె అతనికి అహరోణను మోషేను కనును అమ్రాము నూట ముప్పది ఏడేండ్లు బ్రతికెను ఇస్హారు కుమారులు కోరాహు నేపేగు జిక్రి ఉజ్జియేలు కుమారులు మిషాయేలు ఎల్సాఫాను సిత్రి అహరోను అమినాదాబు కుమార్తెయు నయోసోను సహోదరియునైన ఎలిషేబాను పెండ్లి చేసుకునిను ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజార్ను ఈతామారును కనిను కోరాహు కుమార్లు అస్సీరు ఎల్కానా అబియాస్ సాపు వీరు కోరాహీల కుటుంబములు అహరోను కుమారుడైన ఎలియాజారు పుతియేలు కుమార్తెలలో ఒకతను పెండ్లి చేసుకునిను ఆమె అతనికి ఫినెహౌస్ను కనెను వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీల పితరుల మూలపురుషులు ఇస్రాయేలీలను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి వెలుపులకి రప్పించుడని ఎహోవా ఆజ్ఞాపించిన అహరోణ మోషేలు వీరు ఇస్రాయేలీలను ఐగుప్తుల నుండి వెలుపులకి రప్పించవలెనని ఐగుప్తు రాజైన ఫరోతో వారు వీరు ఆ మోషే అహరుణులు వీరే ఐగుప్తు దేశంలో యహోవా మోషేతో మాట్లాడిన దినమున యహోవా నేను యహోవాను నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా మోషే చిత్తగించుము నేను మాట మాందెము గలవాడను ఫరో మాట ఎట్లు వినునని యహోవా సన్నిధిని పలికెను నిర్గమకాండము కాండము ఏడవ అధ్యాయము కాగా ఎహోవా మోషేతో ఇట్ల నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును నేను నీకు ఆజ్ఞాపించున్నది యావత్తు నీవు పలుకవలెను ఫరో తన దేశంలో నుండి ఇస్రాయేలీలను పోనీయవలినని నీ అన్న అయిన అహరోను అతనితో చెప్పును అయితే నేను ఫరో హృదయంను కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా చూసే క్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేదను ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇస్రాయేలీలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలకి రప్పించెదను నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇస్రాయేలీలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను మోషే అహరోణులు యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అలాగుననే చేసిరి వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు ఎనుభది ఏండ్లు అహరోణుకు ఎనుభది మూడేండ్లు మరియు యహోవా మోషే అహరోణులతో ఇట్ల నేను ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనబరుచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహోరణును చూచి నీ కర్రను పట్టుకుని ఫరో ఎదుట దాన్ని పడవేయమనుమ్ము అది సర్పమగును కాబట్టి మోషే అహరోణులు ఫరో ఎద్ధకు వెళ్లి యుహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అహరోణు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించును ఐగుప్తు శన గాండ్రను కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోణ కర్ర వారి కర్రలను మృంగివేయగా ఎహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయను తరువాత ఎహోవా మోషేతో ఇట్లనెను హృదయము కఠినమైనది అతడు ఈ ప్రజలను పోనీయ నొల్లడాయను ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము ఇదిగో అతడు ఏటి దరిగిపోవును నీవు అతన్ని ఎదుర్కొనటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతని చూసి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని గాను హెబ్రీల దేవుడైన యహోవ నన్ను నీ యొద్దకు పంపెను నీవు ఇదివరకు వినకపోతివి కాగా యహోవ ఆజ్ఞ ఏదనగా నేను యహోవానని దీనిని బట్టి నీవు తెలుసుకుందవని యహోవా చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలో నున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును ఏటిలోని చేపలు చొచ్చును ఏరు కంపు కొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తియులు అసహ్యపడుదనని చెప్పమనెను మరియు యహోవా మోషేతో ఇట్ల నేను నీవు అహరోణుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తి జనముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపము అవి రక్తమగును ఐగుప్తు దేశమంతటను మ్రాను పాత్రలోను రాతి పాత్రలోను రక్తము ఉండునని అతనితో చెప్పమనెను యుహోవ ఆజ్ఞాపించినట్లు మోషే అహరోణులు చేసిరి అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నయ్యి రక్తముగా మార్చబడిను ఏటిలోని చేపలు చచ్చెను ఏరు కంపుగొట్టెను ఐగుప్తీలు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి ఐగుప్తి దేశమంతటా రక్తము ఉండెను ఐగుప్తి శకును గాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్ల చేయగా ఎహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను అతడు మోసే అహరుణుల మాట వినకపోయెను జరిగిన దానిని మనస్సును పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను అయితే ఐగుప్తీలందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగునీళ్ళు కొరకు ఏటి ప్రక్కల త్రవిరి నిర్గమాకాండము ఎనిమిదవ అధ్యాయము యహోవా ఏటిని కొట్టి ఏడు దినములైన తరువాత యహోవా మోషేతో ఇట్లనెను నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులు పోనిమ్ము నీవు వారిని పోనీయ నొల్లని ఎడలా ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కపలు చేత బాధించేదను ఏటిలో కపలు విస్తారముగా పుట్టును అవి నీ ఇంట నీ పడక గదిలోనికి నీ మంచం మీదకి నీ సేవకుల ఇండ్లలోనికి నీ జనుల మీదికి నీ పొలములలోనికి నీ పిండు పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును ఆ కప్పలు నీ మీదికి నీ జనుల మీదికి నీ సేవకులందరి మీదకి వచ్చునని ఎహోవా సెలవిచుచున్నాడని చెప్పమనెను మరియు యహోవా మోషేతో ఇట్లనెను నీవు అహరోణును చూచి నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదికి కప్పలను రాజేయమని అతనితో చెప్పమనగా అహరోను ఐగుప్తి జనముల మీద తన చెయ్యి చాపెను అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేశరి అప్పుడు ఫరో మోషే అహరులను పిలిపించి నా యొద్ నుండి నా జనుల యొద్ నుండి ఈ కప్పలను తొలగించమని యహోబాను వేడుకొనిడి అప్పుడు యహోవాకు బలి అర్పించటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదనను అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అధిశయింపవచ్చును ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండున్నట్లు అవి నీ మీదను నీ ఎండ్లలోను ఉండకుండా చంపబడునట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వలెనో చెప్పమని ఫరోను అడగగా అతడు రేపే అనెను అందుకతడు దేవుడైన యహో వంటి వారెవరూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును అనగా కప్పలు నీ యొద్ధ నుండియూ నీ ఇండ్లలో నుండియూ నీ సేవకుల యుద్ధ నుండియు నీ ప్రజల యుద్ధ నుండి తొలగిపోవును అవి ఏటిలోనే ఉండుననెను మోషే అహ్రోణులు ఫరో యుద్ధ నుండి బయలు వెళ్ళినప్పుడు యహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొర్రపెట్టగా యహోవా మోషే మాట చొప్పున చేసిన గనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయేను జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపకొట్టెను ఫరో ఉపశమనం కలుగుట చూసి యహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను అందుకు యహోవా మోషేతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము అది ఐగుప్తు దేశమంతటనో పేలగునని అహరోణతో చెప్పమనగవారు అట్లా చేసిరి అహరుణ తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను ఐగుప్తు దేశమంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను శకునగాండ్రు కూడా పేలును పుట్టించవలనే తమ మంత్రంలో చేత అట్లు గాని అది వారి వలన కాకపోయెను పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి అయితే ఎహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయను అతడు వారి మాట వినకపోయెను కాబట్టి యహోవా మోషేతో నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము ఇదిగో అతడు ఏటి ఎద్దుకు పోవును నీవు అతన్ని చూసి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము నేను నీ మీదికి నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను ఐగుప్తీల ఇండ్లను వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును మరియు భూలోకములో నేనే యహోబాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించేదను అక్కడ ఈగల గుంపులు ఉండవు నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచేదను రేపు ఈ చూసే క్రియ జరుగునని ఎహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలనెను ఎహోవా అలాగే చేశను బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికిని అతని సేవకుల ఇండ్లలోనికిని వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించెను ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను అప్పుడు ఫరో మోసే అహ్రోల్ని పిలిపించి మీరు వెళ్లి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించడని వారితో చెప్పగా మోసే అట్లు చేయి తగదు మా దేవుడైన యహోబాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కనుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్మను రాళ్లతో కొట్టి చంపుతురు గదా మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యహోబా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి నర్పించదు మనినో అందుకు ఫరో మీరు అరణ్యములో మీ దేవుడైన యహోవాకు బలి నర్పించుటకు మిమ్మును పోనిచ్చేదను గాని దూరము పోవద్దు మరియు నా కొరకు వేడుకొనేడనను అందుకు మోషే నేను నీ యుద్ధ నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యుద్ధ నుండి అతని సేవకుల యుద్ధ నుండి అతని జనుల యొద్ద నుండి తొలగిపోవినట్లు యహోవాను వేడుకొందును గాని యుహోబాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యుద్ధ నుండి వెళ్ళి యుహోవాను వేడుకొనెను యుహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యుద్ధ నుండి అతని సేవకుల యుద్ధ నుండియో అతని ప్రజల యుద్ధ నుండి తొలగిపోయేను ఒక్కటైనను నిలువలేదు అయితే ఫరో ఆ సమయము కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయుడాయను నిర్గమా కాండము తొమ్మిదవ అధ్యాయము తరువాత యహోవ మోషేతో ఇట్లనెను నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు వారిని పోనీయ నొల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యహోవ బాహు బలము పొలములోనున్న నీ పశువుల మీదికి నీ గుర్రముల మీదికినీ గాడిదల మీదికినీ వంటల మీదికినీ ఎద్దుల మీదికి గొర్రెల మీదకి వచ్చును మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును అయితే యహోవా ఇస్రాయేలుల పశువులను ఐగుప్తియు పశువులను వేరుపరుచును ఇస్రాయేలీకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రియుల దేవుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను మరియు యొోవా కాలం నిర్ణయించి రేపు యహోవా ఈ దేశంలో ఆ కార్యము జరిగించునెను మరునాడు యొహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తియుల పశువులన్నయూ చచ్చెను గాని ఇస్రాయలుల పశువులను ఒక్కటూ చావలేదు ఫరో ఆ సంగతి తెలుసుకున్న పంపినప్పుడు ఇస్రాయల్ పశువులలో ఒకటి చావలేదు అయినను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను కాగా ఎహోవా మీరు మీ పిడికెళ్ల నిండా ఆవపు బుగ్గి తీసుకురడి మోషే ఫరో కనుల ఎదుట ఆకాశము వైపు దాన్ని చల్లవలెను అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు దూళి అయి ఐగుప్తు దేశమంతట మనుషుల మీదను జంతువుల మీదను పొక్కుల పొక్కు దద్దురులగునని మోషే అహరణులతో చెప్పెను కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి మోషే ఆకాశము వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కుల పొక్కు దద్దురులాయను ఆ దద్దురుల వలన శకునుగాండ్రు మోషే ఎదుట నిలువలేకపోయిరి ఆ దద్దురులు శకునుగాండ్రకును ఐగిలందరికీ పుట్టెను ఆయనను యహోవా మోషేతో చెప్పినట్లు యహోవా ఫరోహృదను కఠినపరిచెను అతడు వారి మాట వినకపోయెను తరువాత యహోవా మోషేతో ఇట్లడెను హెబ్రియుల దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచుచున్నాడు నీవు తెల్లవారగానే లేచి పొమ్ము ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము సమస్త భూమిలో నా వంటి వారెవరనూ లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ల నీ హృదయం నొచ్చునంతగా నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి పంపెదను భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటి నేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి యుందును నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని నీవు ఇంకా నా ప్రజలను నొల్లక వారి మీద అతిశయపడుచున్నావు ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించేదను ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావతూ త్వరగా భద్రము చేయము ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనిషిని మీదను జంతువుల మీదనో వడగండ్లు కురియును అప్పుడు అవి చచ్చునని చెప్పమనెను ఫరో సావకులలో యహోవ మాటకు భయపడినవాడు తన సావకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను అయితే ఎహోబా మాట లక్ష్య తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను యహోవ నీ చెయ్యి ఆకాశము వైపు చూపుము ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పెను మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు ఎహోవ ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను ఎహోవ ఐగుప్తు దేశము మీద వడగండ్లు కురిపించెను అలాగూ వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయను ఐగుప్తు దేశమంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడను అట్టివి కలుగలేదు ఆ వడగండ్లు ఐగుప్తు దేశమంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తు నశింపజేసెను వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను పొలములోని ప్రతి చెట్టును విరగొట్టెను అయితే ఇస్రాయేలీలున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు ఇది చూడగా ఫరు మోషే అహరోడులను పిలవనంపి నేను ఈసారి పాపం చేసి ఉన్నాను యుహోవా న్యాయవంతుడు నేనును నా జనులను దుర్మార్గులము ఇంత మట్టుకు చాలును ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు యహోవాను వేడుకొనుడి మిమ్మును పోనిచ్చేదను మిమ్మును ఇకను నిలు నిలుపనని వారితో చెప్పగా మోషే అతను చూసి నేను ఈ పట్టణం నుండి బయలు వెళ్లగానే నా చేతులు యహోవా వైపు ఎత్తెదను ఈ ఉరుములు మానును ఈ వడగండ్లును ఇక మీదట పడవు అందువలన భూమి యహోవాదని నీకు తెలియబడును అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన యహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నదనిను అప్పుడు జనప చెట్లు పువ్వులు పూసెను ఎవల చేలు వెన్నులు వేసినవి గనుక జనుప చేలును చెడగొట్టబడిను గాని గోధుమలు మెరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయలువెళ్లి యహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఇరుములను వడగండ్లను నిలిచిపోయెను వర్షము భూమి మీద కురియుట మానెను అయితే ఫరో వర్షము వడగండ్లు ఉరుములను నిలిచిపోవుట చూసి అతడును అతని సావుకులను ఇంకా పాపము చేయిచు తమ హృదయములను కఠినపరుచుకుని యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠిన అతడు ఇస్రాయేలీలను పోనీయకపోయెను నిర్గమా కాండము అధ్యాయము కాగా యుహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయు చూసక్రియలను ఐగుప్తీల ఎదుట కనపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన చూసక్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయినట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన నేను కాబట్టి మోషే అహరోణులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూసి ఇలాగూ చెప్పిరి హెబ్రిల దేవుడకు ఎహోవా సెలవిచ్చినదేమనగా నీవు ఎన్నాళ్ల వరకు నాకు లొంగ నొల్లక ఎందువు నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు నా జనులను పోనీయ నొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించదను ఎవడను నేరను చూడలేనంతగా అవి దాన్ని కప్పును తప్పించుకుని శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దాన్ని అవి తినివేయును పొలములో మలుచిన ప్రతి చెట్టును తినును మరియు అవి మీ ఇండ్లలోనూ నీ సేవకులందరి ఎండ్లలోనూ ఐగుప్తులందరి ఎండ్లలోనూ నిండిపోవును నీ పితరులు కానీ నీ పితామహులు కానీ ఈ దేశంలో నుండిన నాట నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుటి నుండి బయలువెళ్ళెను అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూసి ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా నుండును తమ దేవుడైన యహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము ఐగుప్తు దేశము నశించినదని నీకింకా తెలియదా అని మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన యహోవాను సేవించుడి అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగాను అందుకు మోషే మేము యుహోవాకు పండుగ ఆచరింపవలను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదమను అందుకతడు యహోవా మీకు తోడయ్యుండునా నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా ఇదిగో మీరు దురాలోచన గలవారు పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యహోవాను సేవించుడి మీరు కోరినది అదే గదా అని వారితో అనగా ఫరో సమకుము నుండి వారు వెళ్లగొట్టబడిరి అప్పుడు యహోవా మోషేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపము అవి ఐగుప్తు దేశం మీదికి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటినీ తినివేయనని చెప్పెను మోషే ఐగుప్తు దేశము మీద తన కర్రను చాపగా ఎహోవ ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసర చేశాను ఉదయమందు ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చెను ఆ మెడతలు ఐగుప్తు దేశమంతటి మీదికి వచ్చి ఐగుప్తి సమస్త ప్రాంతములలో నిలిచెను అవి మిక్కిలి బాధాకరమైనవి అంతకు మునుపు అట్టి మెడతలు ఎప్పుడునూ ఉండలేదు తరువాత అట్టివి ఉండబోవు అవి నేలంతయు కప్పెను ఆ దేశమున చీకటి కమ్మెను ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటిని అవి తినివేసెను ఐగుప్తు దేశమంతటా చెట్లే గాని పొలముల కూరయే గానీ పచ్చని దేదీ ఉండలేదు కాబట్టి ఫరో మోషే అహరో త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడైన యహోవాను వేడుకొనుడనగా అతడు ఫరో యొద్ధ నుండి బయలు వెళ్ళి యహోవాను వేడుకొనెను అప్పుడు యహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరి చేయగా అది ఆ మిడతలను కొంచిపోయి ఎర్ర సముద్రంలో పడవేశను ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క అయినను ఇవ్వలేదు అయినను ఫరో హృదయమును కఠినపరిచెను అతడు ఇస్రాయేలీలను పోనీయడాయను అందుకు యుహోవా మోషేతో ఆకాశము వైపుని చెయ్యి చాపుము ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునెను మోష ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు ఈ మూడు దినములు గాఢందకారమాయను మూడు దినములు ఒకరినొకడు కనుగొనలేదు ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయెను అయినను ఇస్రాయిలందరికీ వారి నివాసములలో వెలుగుండెను ఫరో మోషను పిలిపించి మీరు వెళ్ళి ఎహోవాను సేవించుడి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా మోషే మేము మా దేవుడైన యుహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువుల నీయవలను మా పశువులను మాతో కూడా రావలను ఒక్క డెక్క అయినను విడువబడదు మా దేవుడైన యహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకునవలను మేము దేనితో యహోవాను సేవింపవలను అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను అయితే యహోవా ఫరో హృదయంను కఠిన పరుపుగా అతడు వారిని పోనీయనొల్లకయుండెను గనుక ఫరో నా ఎదుట నుండి పొమ్ము భద్రము సుమి నా ముఖం ఇకను చూడవద్దు నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను అందుకు మోషే నీ విన్నది సరి నేనిక నీ ముఖము చూడన నేను దేవునికి